జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా కేపీ లక్ష్మణనాయక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మెరుగైన సేవ చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీడియా ప్రజల సహాయ సహకారాలతో ప్రజలకు మరింత మెరుగైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అప్పుడే భావి తరాలకు భవిష్యత్తు అందించిన వారవుతామని తెలియజేశారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు పెరుగుతున్నాయని, ఉన్న సిబ్బందితో నేరాలు అదుపు చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా భద్రత, షీటింగ్, నేర నియంత్రణ తదితర కార్యక్రమాలు కొనసాగిస్తూ జరిగిన నేరాలను డిటెక్టివ్ చేస్తూ దర్యాప్తు పురోగతి సాధించి నేరాలకు సంబంధించిన వాటిని త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని అన్నారు. నేరస్తులకు శిక్షలు పడే విధంగా ఆ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ ఖచ్చితమైన ఉద్దేశాలతో ప్రజలకు పోలీస్ అనే వ్యవస్థ ఏం చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సమాజంలో ఎలాంటి నేరాలు ఉన్నాయి, వాటిని తట్టుకోవడానికి పోలీసుకున్న సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది సమతూకంగా తగ్గకుండా అలాంటి స్థితులను అధిగమించి మెరుగైన సేవ సర్వీస్. సమస్య అనేది పోలీసుకు ఒకటి ఒక రూపంలో ఉండదు కదా. నేరాలు అనేక విధాలుగా ఉన్నాయి. మనకి ఎంత టెక్నాలజీ పెరుగుతూ ఉందో నేరం కూడా అంతే విధంగా పెరుగుతూ ఉంది. దానికి మనం తగ్గకుండా అధిగమించి అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నేను గతంలో సర్వీస్ కెరీర్ స్టార్ట్ చేసింది గుంటూరులో తర్వాత హైదరాబాద్ సిటీ పోలీసులో ఒక 5 సంవత్సరాలు అంచెలంచెలుగా అన్ని విభాగాలు పనిచేసి చివరిగా సిఐడి, దానికంటే ముందు ఏసీబీలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నాను 3.5 ఇయర్స్. ట్రాఫిక్, క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, సిఐడి అన్ని విభాగాల్లో ప్రాతినిధ్యం పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహాయ సహకారాలు కూడా పోలీసుకు ఎంతో అవసరమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరి సహకారం ఉంటే పోలీసు వ్యవస్థ మరింత బలపడి ప్రజలకు మరింత మంచి సేవలు చేయడానికి, మంచి ఫలితాలు సాధించడానికి, మెరుగైన సమాజం ఏర్పడడానికి అందరము మన యొక్క కృషి, దాని ఫలితాలను భావితరాలకు, ఉన్న సమాజానికి అందించాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా కోరుకుంటూ చెప్తాను.